ఈ చెట్టు మీద ఉన్న పక్షులు చనిపోతాయి అంటే ఈ చెట్టును కూడా ఏదో పిశాచి ముట్టుకున్నట్టుంది. అన్నయ్య, నువ్వు నిన్న కూడా ఇవే షూలు వేసుకున్నావు కదా? ఏమైంది? వాట్? ఆగన్నయ్య, ముందేం చేయడానికి వచ్చామో అది కానీ అన్నయ్య విను. అన్నయ్య, అన్నయ్య ఆగు. ఏమైంది? రూబీ, రూబీ, నువ్వు ఏదో విధంగా అంచుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు. వాడికి అర్థం కావడం లేదు. ఏదో తేడాగా ఉంది. ప్రమాదం వాడికి చాలా దగ్గరలోనే ఉంది. నా మాట అసలు వినడం లేదు. ఇక్కడ చూడు ఏం జరిగిందో. పక్షులన్నీ చనిపోయాయి. రిలాక్స్ ఆంటీ, పదండి, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు తెలుసు, ఏదో ఏదో తేడాగా ఉంది. మంచి విషయంలో ఏదో ప్రమాదం జరగబోతుంది. పైగా ఈరోజు ఆ చెట్టు మీద పక్షులన్నీ చనిపోయాయి. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు ఆంటీ. ఆ పక్షులన్నీ జబ్బు పడ్డాయేమో, అందుకే చనిపోయాయేమో. కాదు, ఇదొక సంకేతం. తనేదో చెప్పదలుచుకుంది. తను ఇక్కడే ఎక్కడో ఉంది. ఇక్కడ ఎవరు లేరా ఆంటీ? ఇక్కడ కేవలం మీరు, నేనే ఉన్నాం. దాట్స్ ఇట్. లేదు, తను ఇక్కడే ఉంది. తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. అది ఖచ్చితంగా మనల్ని వదలదు. తను ఎవరా ఆంటీ? తన నుంచే మనం అంశుని కాపాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అంశుకి రాబోయే ప్రమాదానికి సంకేతాలు. కేవలం నువ్వే అంశుని ఆ ప్రమాదాల నుంచి కాపాడగలవు. నువ్వే అంశ ఇలాంటి విషయాల్ని నమ్మడా ఆంటీ? అది నాకు తెలుసు. అందుకే నేను నీకు చెప్తున్నాను. నువ్వే నువ్వే ఏదో విధంగా అంశకి నచ్చ చెప్పాలి. ఆంటీ, నేను నచ్చ చెప్పడం వల్ల అంశ వింటాడని మీకు అనిపిస్తుందా? ఒకవేళ నేను తనకి బర్డ్స్ ఎగ్జాంపుల్ గా చూపించి నచ్చ చెప్తే రివర్స్ లో తను నన్నే స్టూపిడ్ చదువురాని దద్దమ్మ అంటాడు. వాడికి ఏదైనా నచ్చ చెప్పడానికి ముందు మనం దాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ నువ్వు కూడా నమ్మవని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. సరే, నేను ఇప్పుడే నీకు చూపిస్తాను నేనేం చెప్తున్నానో అవి అబద్ధాలు కాదు. ఒకవేళ అంశకి ప్రమాదం ఉందని నేను నిరూపిస్తే అప్పుడు ఈ విషయాలన్నీ నిజమని నీకు కూడా తెలుస్తుంది. నువ్వు నాకు సాయం చేస్తావా రూపి? నువ్వు నా అంశని పెళ్లి చేసుకుంటావా? ఇఫ్ ఇట్స్ ట్రూ, నేనిప్పుడు అంశ్ని పెళ్లి చేసుకోవడం వల్ల తనకు ప్రమాదం తప్పుతుందంటే మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. సరే, నేను నీకు ఇప్పుడే చూపిస్తాను.